వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద జరిగినటువంటి విషయం అందరికీ తెలుసు. ఈ కుట్రలో భాగస్వాములైనటువంటి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి అంతకుముందు వైఎస్ రాజారెడ్డి గారిని కూడా ఇదే విధంగా హతమార్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా చంద్రబాబు సోనియా గాంధీ కుట్రలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు సోనియా గాంధీ ఇంకా కొంతమంది పెద్ద పారిశ్రామికవేత్తలు కలిసి రాజశేఖర రెడ్డి గారిని హతమార్చినారనేది రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రచారాలు ఉన్నాయి. మనకు తెలిసినంత వరకు అది కూడా కుట్రలో భాగమే. చాలా మంచి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారు, చాలా సౌమ్యుడు, అందరినీ అవతల పార్టీ వాళ్ళను కూడా ఎంతో మర్యాదగా పలకరించి దగ్గరకు తీసుకునేటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా నిన్న కొంతమంది కుట్రలో భాగంగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ సంఘటనలు మంచిది కాదు. రాజకీయాలలో రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప ఈ విధంగా హతమార్చుకుంటూ పోవడం అనేది మంచిది కాదు. దీని మీద క్షుణ్ణంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చంద్రబాబు చేసే కుట్రలు కుతంత్రాలన్నీ బయటకు తీయాలనంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ వేయించాలి. దీంట్లో ఉన్నటువంటి నిజాలన్నీ కూడా బయటకు తీయాలి. ఏది ఏమైనా ఆ కుటుంబానికి జరగరాని నష్టం జరిగిపోయింది. వివేకానంద రెడ్డి గారు మంచి వ్యక్తి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం.